రాయదుర్గం ప్రసన్న వెంకట రమణ స్వామి కళ్యాణోత్సవంలో జరిగిన జాప్యంపై తన మాటలను మరోసారి నిరూపించేందుకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు స్వామివారి గుడికి వెళ్తున్న సందర్భంగా ఆత్మకూరు మండలం మడ్డుపల్లి వద్ద పోలీసులు రాయదుర్గం వెళ్లనీయకుండా అరెస్ట్ చేశారు. నన్ను అడ్డుకునే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించిన కాలవ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో లిఖిత పూర్వకంగా రాసివ్వాలని కాలవ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అక్రమ అరెస్టుపై రాయదుర్గంలో టీడీపీ శ్రేణులు బగ్గుమన్నారు. వినాయక కూడలిలో రాస్తా రోకో చేపట్టారు. పోలీసులు టీడీపీ నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాబు రామచంద్రారెడ్డి సవాల్ చేసి ఇప్పుడు తన నాయకుల్ని అరెస్టు చేయటమేంటని టీడీపీ నేతలు పారాళ్ల పురుషోత్తం, పసుపులేటి నాగరాజు, సంపత్ కుమారి, ప్రశాంతి, బండి భారతి తదితరులు మండిపడ్డారు. వెంటనే విడుదల చేయకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. నా ఇంటికి కూడా పోకూడదా? సవాల్ వేసుకున్నారు ఒకరు సవాల్ ఏదో నన్ను అడ్డు పెట్టుకోవడానికి నేను ఏం అధికారం ఉందో ఏం చట్టం ఏం చెప్పానో నాకు రాసి స్టేషన్లో లాండర్ ప్రాబ్లం అయితే ఇది రెండు గ్రూప్ వాడు గుంపైనాయంటే గలాట చేసుకోవడానికి గలాట జరుగుతాయి సార్. రెండు గ్రూపులు వస్తాడా? సవాల్ వేసుకుంటారు, సవాల్ వేసుకునే సవాల్ వేసుకోకపోయినా అది రాసి సార్, అది అది రాసి పోలీస్ స్టేషన్ మీకు కాపీ కూడా ఇస్తాం. ఎఫ్ఐఆర్ చేస్తాం. మేము లాండర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆడ సవాల్ ఇద్దరు నాయకులు సవాల్ చేస్తున్నారు కాబట్టి సవాల్ వేసుకోవడం వల్ల ఆడికి పోతే రెండు గ్రూపులు కలిసి ప్రాసెస్ ఏమైనా గలాట్ చేసుకుంటారేమో అనే దాంతో ముందు చర్య నిమిత్తం అదుపులో పెట్టుకున్నాం. ఆడిస్తాం సార్, ఆత్మకూరుకి వస్తాను. అవును సార్, ముందు చర్య తీసుకొని ఆ సీసీ కట్టుకుంటే మీకు తీసుకుపోయినాకనే మీకు చట్టం ఏం చెప్తే అది చేయండి. మీరు చట్ట ప్రకారం సార్ మేము కూడా లేకపోతే ఏం చేస్తాం సార్? చట్టమే, చట్ట ప్రకారమే మేము కూడా మాట్లాడేది. ఎట్లయితే చట్టమే సార్? చట్ట ప్రకారం లా ఆర్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి నన్ను హైవేలో ఆపేశారు. ఒకరికొకరు సవాల్ వేసుకున్నారు కాబట్టి మీ ఇద్దరు మధ్య క్లాషెస్ వచ్చాయి. చట్టం ప్రకారం ముందు చర్య నిమిత్తం మాట్లాడవచ్చు. మీరు పోకూడదు అక్కడ, అక్కడ జరుగుతుందో జరుగుదో, ముందు జరుగుతుందో జరుగుదో, జరుగుతుందో జరుగుదో, ముందు చర్య భాగంగా ఆయన సంబంధించారు. మీరు సవాల్ చేస్తున్నారు కాబట్టి ఎలాట జరుగుతుందో దాంట్లో ముందు చర్య భాగంగా ఇక్కడే స్టాప్ చేయాలి.